తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఫోటోగ్రాఫర్లకి మంచి రోజులు రానున్నాయా? అవునని అంటుంది సన్నివేశం. అదేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి గారు అండ్ తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ చైర్మన్ మునగాల శైలేందర్ గారు మరియు సౌత్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ వ్యాస్ గారు ఒక ముఖ్యమైన వ్యక్తితో ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. వారే పివి బాలన్ గారు. కేరళ ఫోటోగ్రఫీ అకాడమీ మాజీ ప్రెసిడెంట్ గారు మరియు లలిత కళా అకాడమీ మెంబర్ అయిన వీరు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆతిథ్యం మేరకు మన హైదరాబాద్కు వచ్చారు. మనమంతా కలిసి ఈరోజు మదన్ గారి ఆఫీస్లో కూర్చున్నాము. అసలు ఫోటోగ్రఫీ వ్యవస్థలో కేరళ ఒక ప్రత్యేక స్థానం ఉంది సౌత్ ఇండియాలో, ఎందుకంటే ఐకమత్యంగా ఉండడం ఒకటి, అలాగే రేట్స్ అనేది చాలా వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక వెడ్డింగ్స్లో అయితే ఐడి కార్డు లేకుండా వెడ్డింగ్ అనేది చేయరు. ఎందుకు, వాళ్ళంతా యూనిటీగా ఎలా ఉన్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్. నమస్తే బాలన్ గారు, మీరు మీ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్ ప్రతినిధిగా మీరు వచ్చినందుకు చాలా సంతోషం. హైదరాబాద్కి వచ్చినందుకు స్వాగతం. మీరు ఇప్పుడు ప్రజెంట్ కేరళలో ఫోటోగ్రఫీ ట్రెండ్ ఎలా నడుస్తుంది? గతంలో మీరు తీసుకున్న చాలా కార్యక్రమాలు బట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉంది. మీరు గతంలో తీసుకున్న కార్యక్రమాల గురించి వివరించండి. అండ్ అసోసియేషన్ కేరళలో 1984లో జరిగింది. అక్కడ ఇప్పుడైతే అన్ని ఇయర్లో రెగ్యులర్గా రివైవ్ చేసిన మెంబర్ అంటే 15-20,000 వస్తాయి. అంటే మెంబర్ అంటే 40,000 మెంబర్స్ ఇన్ 40,000 ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఇన్ కేరళ, ఆల్ ఓవర్ కేరళ. అండ్ అసోసియేషన్లో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరైనా ఒక మెంబర్ అయితే వాళ్ళకే ఫోటో దిగాల, వాళ్ళకి మాత్రమే ఇవ్వదు, ఇంకెవరికి ఇవ్వరు. అందరం కలుసుకొని పట్టుకుంటారు, అవకాశం లేదు. అంటే ఇంకెవరైనా ఇప్పుడు నిన్న వచ్చింది కదా 3 రోజులు ఇక్కడే, అంటే వాళ్ళక్కడ ఇద్దరం కలిసిన ప్రోగ్రాంలో చాలామంది ఫోటోగ్రాఫర్ కాదు, ఇంకా మొబైల్ అది ఇది అన్ని తీసుకుంటారు, అక్కడ తీసుకొని వదలగలరు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీకి కేరళలో అందరూ అయితే 100 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు 4 కాపీకి 100 రూపీస్, ఇంకా 4 కాపీ కావాలంటే 50 రూపీస్, ఇంకా స్కాన్ చేయాలంటే దానికి కూడా 100 రూపీస్. అంటే మ్యారేజ్ కోసం అయితే ఇప్పుడు ఆల్బమ్ కోసం కొంతమంది మినిమం 10,000 ఆల్బమ్స్ వస్తాయి. అంటే చాలా అయితే 3 లాక్స్ అండ్ 4 లాక్స్, 5 లాక్స్ అండ్ 20 లాక్స్. వీడియో అయితే 20,000 అనమాట. విజిట్ మ్యారేజ్ టోటల్ ఈవెంట్ 20,000. అండ్ ఎక్స్ట్రా హెచ్డి కావాలంటే దానికి ఎక్స్ట్రా, ఏ కావాలంటే ట్రావెలింగ్ ఎక్స్ట్రా అదన్నీ ఎక్స్ట్రా అనమాట. యూనిక్ అంటే ఎవరు కేరళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇస్తే వెరీ గుడ్ అసోసియేషన్ ఇన్ కేరళ. రాష్ట్రీయం లేదు, లేకపోతే ఏమి లేదు, వర్గం రాష్ట్రీయం లేదు, స్వతంత్ర ఇండిపెండెంట్గా పనిచేసిన. ఎస్ ఎస్ అంతే అంతే నోట్ అసోసియేషన్, ఓన్లీ అసోసియేషన్, ఇండివిజువల్ కేరళలో నో ఎంట్రీ. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే సర్కార్ ఇప్పుడు గవర్నమెంట్ 2 క్షేమనిధులు ఉంది, క్షేమనిధి వెల్ఫేర్ ఫండ్ తెలుసా? అంటే ఒకటి అంటే షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వెల్ఫేర్ ఫండు, సెకండ్ అయితే కల్చరల్ వెల్ఫేర్ ఫండు. దానికి పెన్షన్ కూడా దొరుకుతాయి, 1,000 రూపాయలు మంత్ పెన్షన్ దొరుకుతాయి ఫర్మ్ గవర్నమెంట్. మన అసోసియేషన్ సపరేట్గా ఒక వెల్ఫేర్ ఫండ్ ఉంది, దానికి ఎవరికైనా అవకాశంలో మన 50,000 రూపీస్ ఇస్తారు ఒక మెంబర్కు. అంటే ఒక మెంబర్కు ఒక 1 ఇయర్లో 200 రూపీస్ తీసుకుంటాం మనం ఫైనల్ ఫండ్ ఫైనల్ ఫీజ్. అంటే మనం ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోయింది అయితే 50,000 రూపీస్. తర్వాత ఇల్లు ఏమైనా వచ్చే అసుగమైనా వచ్చిందంటే వారికి 20,000 లాగా ఇస్తారు. ఆ ఆర్గనైజేషన్ అంటే వెరీ వెరీ గుడ్ ఆర్గనైజేషన్, అంటే వెరీ పంక్చువల్. ఇన్ మెంబర్ లేకుండా ఎవరికి ఫోటో దిగడానికి కుదరదు అనమాట. కుదరదంటే అని ఫంక్షన్లు, పబ్లిక్ ఫంక్షన్లు, స్వకార్యంలో ఎవరైనా తీస్తే మనకు కనపడలేదు. సార్, ఇప్పుడు ఈ మెంబర్షిప్ సంబంధించినటువంటి యూనిటీ అంటే మా దగ్గర కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం. స్టార్టింగ్లో మీకు ఇబ్బందులు అయినాయి, దాని గురించి అన్న వివరించండి. అంటే ఈ మెంబర్షిప్ తీసుకోవాలంటే అందరూ యాక్సెప్ట్ చేయరు స్టార్టింగ్లో, కొద్దిగా అపోజ్ చేస్తారు, లేకపోతే అదేంది వాళ్ళేంది వీళ్ళేది అని అంటారు. అట్లా మీకు కూడా జరిగి ఉంటాయి, ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు మీరు? చేశారా మీకు అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా? అంటే మొట్టమొదటే అంతా అది ఫస్ట్లో ఇది అన్ని కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత అంటే ఇది ట్యాక్సీ కారు, ప్రైవేట్ కారు లేదు. ట్యాక్సీ కార్ అంటే ట్యాక్సీకి అందరిని తీసుకొని మనం ట్యాక్సీ వాళ్ళు అనమాట, లేబర్ కోసం బతుకు కోసం ఏదో పని చేస్తున్నాం. వాళ్ళు ఇంకా అంతరు స్వకార్యంగా జోళీలాగా ఫోటో దిగిన వాళ్ళు తీసుకోవద్దు,
అదేనమాట. అంటే మీ స్వకార్య ప్రోగ్రాంలో మీ యాత్రలో అదన్నీ మీరు తీసుకోండి పర్వాలేదు, పబ్లిక్ కోసం డబ్బులు తీసుకోండి పని చేయాలంటే దానికి అవకాశం అనమాట. ఫోటోగ్రాఫర్గా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అది ఉండాలి. అంటే అందరం కలిపి ఏదో అనే ఒకటే ఛార్జ్ కూడా ఏదో తక్కువ వస్తే అందరూ కలిపి ఏంటి ఒకనే 100 రూపీస్ కూడా 90 రూపీస్ తీసుకున్నా 80 రూపీస్ రండి అందరం అడుగుతాను. అదే అదే బతకాలి, అదే బతకాలి అదుకుంటే అలాగ అనమాట. అలాగే యూనిటీ ఇప్పుడు అదే అదే టోటల్ కాన్సెప్ట్ యూనిటీ ఉండాలి, యూనిటీ ఉంటేనే ఇవన్నీ. అవును అవును మరి. అంటే ఇప్పుడు అసోసియేషన్ మెంబర్షిప్ లేకపోతే ఏదో ఒక మైనస్గా ఉన్నట్టు అందరూ అనుకుంటారు, అదే ఫీల్ వచ్చేస్తారు. ఏదో ఒక నా మైనస్గా అంటే అసోసియేషన్లకు మెంబర్షిప్ కావాలంటే ఒక ప్రొఫెషనల్ రావాలి కదా, అన్ని ఆఫీషియల్గా వస్తారనమాట. అలాగే యూనిటీగా ఉంటాలో మరి కేరళలో ఆంధ్రలో తెలంగాణలో ఎక్కడైనా తమిళ అందరూ కలిసి ఓకే ఈ జేబు కోసం ఫోటోగ్రఫీ అంటే ట్రూ అనమాట. ట్రూ అంటే వాటి జరుగుతుంది అది ట్రూ అనమాట ఫోటోగ్రఫీ. అండ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఒక రెస్పెక్ట్ కావాలా, గవర్నమెంట్ నుంచి అయినా పబ్లిక్ నుంచి కావాలా. మరి అందరు ఫోటో దిగితే కెమెరాలు ఫోటో దిగితే కానీ ఫోటో మట్టుకు దానికి ఒక ఒరిజినాలిటీగా ఎప్పుడు దానికి ట్రూగా ఇప్పుడు మినిస్టర్ అయితే ప్రైవేట్ సెక్రటరీలు లెటర్ అని రాస్తారు, ఎప్పుడు మినిస్టర్ అయిన దాని మీద సిగ్నేచర్ ఇస్తారో దాని మినిస్టర్ లెటర్ అనమాట. అలాగే ఫోటోగ్రఫీ అంటే ఒక ఏ సంవత్సరాలైనా దానికి ఒక దాని ముద్ర కావా తీసుకోవాలా, దాన్ని పనిచేసిన వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ కావాలా. అసోసియేషన్ అంటే మన అసోసియేషన్ కార్డు ఇదనమాట. థ్యాంక్ యూ ఓకే రెడ్డి. చూశారు కదండి మరి ఈ ఎపిసోడ్ వివరాలు. మరి త్వరలో వారు చేసిన కార్యక్రమాల లిస్టు ప్రకారం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఫోటోగ్రఫీ అసోసియేషన్లు అన్నీ కూర్చొని రాబోయే రోజుల్లో ఫోటోగ్రాఫర్కు మంచి చేసే సంకల్ప దిశగా అడుగులేస్తున్న అసోసియేషన్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎడిట్ పాయింట్ రమేష్. మరి లైక్ చేయడం మర్చిపోవద్దు, ఫోటో స్పాట్ అండ్ ఎడిట్ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Mm-hmm.